శంకర్ ఐపీఎల్ 15వ సీజన్ లో ఆరంభంలో అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేకపోయాడు. వరుసగా ఫెయిల్ అయి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. 4 మ్యాచ్లు ఆడి 19 పరుగులే చేశాడు. బౌలింగ్ లోను విఫలమయ్యాడు. నిజానికి వేలంలో విజయ్ శంకర్ ను గుజరాత్ టైటన్స్ కోటి 40 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఆ స్థాయిలో ఈ ఆల్ రౌండర్ పర్ఫామ్ చేయలేకపోయాడు. దీంతో సోషల్ మీడియాలో విజయ్ శంకర్ పై బౌన్సర్ల వర్షం కురిసింది. అయితే ఇప్పుడు గుజరాత్ టైటన్స్ ట్రోఫీని అందుకొందే ఆటగాడిగా విజయ్ శంకర్ చేసేదేమీ లేదు. కానీ జట్టులో ఉన్నందున ఈ ఆల్ రౌండర్ కూడా ఛాంపియన్ అయిపోయాడు. ఐపీఎల్ ట్రోఫీని టచ్ చేయగలిగాడు. దీంతో క్రికెట్ లవర్స్ మళ్ళీ విమర్శలు మొదలు పెట్టారు. లక్ అంటే శంకర్ అన్నదే అంటూ కమెంట్స్ పెడుతున్నారు. కోహ్లీ డివిలియర్స్ వల్ల కానిది విజయ్ వల్ల అయ్యిందంటూ ఆడేసుకుంటున్నారు. ఈ ఆల్ రౌండర్ తోనే గుజరాత్ టైటన్స్ కు లక్ కలిసొచ్చిందంటున్నారు. వచ్చే సీజన్ ప్రారంభంలో విజయ్ శంకర్ కు ఛాన్సులు వస్తాయని, కాకపోతే విఫలమవుతాడని ఫన్నీగా కమెంట్లు పెడుతున్నారు. బెంగళూరు కప్పు గెలవడం కోసం ఆర్సీబీలో విజయ్ శంకర్ చేరిపోవచ్చు కదా అంటూ పంచులు విసురుతున్నారు. విజయ్ శంకర్ లేనందునే సన్ రైజర్స్ కప్పు గెలవలేదని కూడా ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి 3D ప్లేయర్ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తున్నాడు.